చెప్పాలి. అయ్యా ఇక్కడ ఎంతమంది భయం ఉండేది గతంలో? భయం ఒకటి, రెండు, మూడు. ఫియర్ అంటే నాలుగు మీనింగ్లు ఉన్నాయి. ఒకటి ఫియర్ అంటే ఫ్యాంటసైజింగ్ ఎక్స్పీరియన్సింగ్ ఎపిరిడైజ్ రియల్. ఫ్యాంటసైజింగ్ అంటే అక్కడ పాము ఉంది, భయపడిపోయి పారిపోయి వెళ్ళిపోయాం, మరి ఇంటికి రావాం, తిరిగి మళ్ళీ రావాలి కదా, లైట్ చేస్తాం, పాము కదా అక్కడ తాడు, దేని చూసి భయపడ్డాం అప్పుడుదాకా, అంతే కదా. అంటే మన ఊహాగరమైనవి అక్కడికి వెళ్తే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, వాడు అనుకుంటాడు లేదని మాత్రం మీరు అనుకుంటారు. అంటే కోడిగుడ్డు పొట్లకాయ తింటే చచ్చు ఊరుకుంటారు, నిమ్మకాయలు ఉంటాయి పొరపాటు నిమ్మకాయలు తెస్తే అక్కడ దెయ్యాలన్నీ మన ఇంటికి వచ్చేసి బాటలు పెట్టేసి నిమా నింపేసి మళ్ళీ సముద్రం పాల్ సెట్టు ఎప్రిటైజర్ అయ్యేది. ఆ రెండు పక్కన పెడతాం. ఇక్కడ అగైన్ అనదర్ టూ మీనింగ్స్, ఫియర్ నా భయం వద్దు సహోదర, భయం వీడు సహోదర. ఫియర్ హ్యాస్ టూ మీనింగ్స్. వన్ మీనింగ్ ఈజ్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్. ఏం చేయాలనుకుంటున్నావు? నీకు నమస్కారాలు బాబు అని చెప్పేసి పరిగెత్తుకుని పోవాలి. చాలా మంది బెల్ల కొట్టడానికి కూడా భయపడతాడు. అక్కడ బెల్ల కొడుతుందా లేదా కానీ ఇక్కడ ఉండే ఎవరు కొట్టుకుంటుంది మామూలుగా లవ్ ఎవరు కొట్టుకోవాలి ఉండే? మీరు బెల్ల కొట్టడానికి వెళ్ళినప్పుడు చాలా మంది అలాగే కట్టుకుని అక్కడ ఏమో అండండి, వాడు ఇంట్లో వచ్చేస్తారు. అక్కడికి వెళ్ళామండి అంతా చెప్పామండి ఒప్పులేదండి అంటే ఎవరి వాళ్ళు మోసం చేసుకుని మన స్టీమ్యులేటర్ని కూడా మనం మోసం చేస్తున్నాం. నిజంగా అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చుని కొంచెం నవ్వి కొంచెం స్మైల్ చేసి కొంచెం ఇన్సర్ట్లు వేసుకుని మొక్కలు కొంచెం పౌడర్ కొట్టుకుని ఇంట్లో వద్దు ఎత్తుములు వస్తాయి అన్నీ కొట్టుకుని వెళ్తే ముందు కూర్చోబెడతాడు. వాడు ఆలోచించడానికి టైం కావాలి. ఇదేమో అర్థమైంది ఏం కాలేదు, రేనాడు పెనకే పోయి ఆలోచిస్తాను ఆలోచించాం మనం పెరపడ పెన్ రాలేదనుకోండి ఆ షాప్ దొంగబడ్డా తింటావా తింటావా. అటువంటిది 20 లక్షలు 30 లక్షలు 10 లక్షలు 5 లక్షలు పెట్టి మీకు స్పెండ్ చేసినప్పుడు ఆలోచిస్తాడా లేడా? కాబట్టి మనం పొలైట్ గా ఉండాలి. సో ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ అవే అంటే పారిపోవడం. రెండు ఏంటి, ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్ యువర్ సెల్ఫ్. ఏం జరిగిందో జరగడం, జరిగిందో జరిగింది, జరిగిందంతా మన మంచికే. కనుక కుక్కొస్తుంది నువ్వు పారిపోతున్నావు, కనుక కుక్కొస్తుంది నువ్వు పారిపోతున్నావు, కనుక కుక్కొస్తుంది నువ్వు పారిపోతున్నావు. దౌడా దౌడు ఇది జరగండి. ఒక్కేం చేస్తుంది ఇప్పుడు వెనక పారిపోతుందా? అది పారిపోతుందా? భయాన్ని మనం ఢీ కొట్టాలి, కానీ భయం మనం ఢీ కొట్టకూడదు. భయం అనేది లోపల ఉంటుంది, బయట నుంచింది వచ్చింది కాదు. అంటే చెప్తూ ఉండాలి, నువ్వు ఫీల్ అవుతున్నావు 10 లక్షలు ఇంటికి అమ్ముంది, ఇంటికి 10,000 అమ్ముంది, 10,000 అమ్ముతున్న టెన్షన్ పెడుతున్న గుండెడు అమ్ముతున్న కూడా ఉంది, 10 లక్షలు చూడ కామంగా కూలు కొన్నాడు ఇక్కడ దొరికాలి. వాట్ ఇస్ ద మీనింగ్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ టు ఇమాజినేటివ్ ఫ్యాంటసైజింగ్ ఎక్స్పీరియన్సింగ్ ఎపీరియడ్ యాజ్ ఎ రియల్, దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఫియర్. మీరు ఊహించుకుంటే భయాలు వస్తాయి. ఫ్యాంటసీ నెగిటివ్ పాజిటివ్ చేయండి, పాజిటివ్ ఫ్యాంటసీస్ వల్ల ధైర్యం వస్తుంది, నెగిటివ్ ఫ్యాంటసీస్ వల్ల భయం వేస్తుంది. వాట్ యు వాంట్, ఫియర్ ఆర్ ఫోర్స్? ఓకే దట్ ఇస్ చాయిస్ ఇస్ యువర్స్. వాట్ యు వాంట్ ఆర్పోతారా కొడతా కొట్టాలో సిక్స్ కొట్టాలంటారా అద్దా ఇద్దా ఏది సిక్స్